7 సంవత్సరాలు అలాగే గాలియాపం చేశారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. మీరేం లేదమ్మా, మేము గండగా ఉంటాం. తప్పకుండా ఏదైతే మొదటి కూడా నాన్నగారి నుంచి కూడా మైనర్ కాల్చిన సమానం చేయించేదేమి, అలాగే మైనర్కు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇలా ఎన్నో మహిళలకు సాంకేతికల్లో రిజర్వేషన్స్, ఎప్పుడు మహిళలకి అన్ని విషయాల్లో ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలో. తప్పకుండా మీరు మేము అండగా ఉంటాం. తప్పకుండా ఏముంది, ఇంకా 2 నెలలు 3 నెలలు అయిపోయింది, కానీ మీ విప్లవం మాత్రం మీరు ఆపద్దమ్మా. మళ్ళీ మేము ప్రభుత్వం రాగానే, అధికారంలోకి రాగానే మళ్ళీ అన్ని కలవగానే మీకు ఇస్తామని ఈ యొక్క ఉచిత పథకాలు జనాలు కూడా అంటే చెప్తున్నాం. ఈ ఉచిత పథకాలు భ్రమలు పడద్దు, మీరు ఇలా ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఏముంది తెలిపిస్తాను మీకు జవాబుదారి. ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు మాట ఇచ్చిన మా వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మీకు మేము తప్పకుండా అండగా ఉంటాం. నేను వస్తున్నా మళ్ళీ, నేను ఇందుపూరికి వచ్చినప్పుడు మేము మా అందరిని కలుస్తాను. నేను తప్పకుండా కొంచెం ధైర్యంగా ఉండాలి. అలాగే డిఏలు అన్ని కనిపించారు, ఏమి ఇవ్వట్లేదు, పెంచుతాను చిత్తాలు పెంచలేదు. మరి చూస్తున్నా మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో. వాళ్ళ జనానికి అందరు కూడా చెప్పేది ఒకటే, ఈ ఉచిత వాగ్దానాలు, ఉత్పత్తి వాగ్దానాలు, జాలు మేడలు కట్టడం, అలాగే ఉచిత పథకాలు, ఈ భ్రమలో పడి మీ మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దని. మీకంతా మేము తెలుగుదేశం ఎప్పుడు అండగా ఉంటుంది. రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తప్పకుండా మీరు సమస్యలన్నీ తీరుస్తాం. తప్పకుండా మీకు ఎప్పుడు అండగా ఉంటాను నేను, పార్టీ అండగా ఉంటుంది. రేపు అధికారంలోకి రాగానే మీ యొక్క అన్ని సమస్యల పరిష్కారం చేస్తాం తప్పకుండా. దూరం నుంచి ఉండడం కాదు, మాకు దగ్గర వచ్చి మాకు మద్దతు ఇస్తూ మేము వచ్చిన తర్వాత అంటే మీరు వస్తే మాకు గ్రాట్యుటీ అమలు చేస్తారా, లేదా కనీస వేతనం ఇస్తారా, లేదా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తారా? అది అంటే మీరు చేయబోయేది ఏమనేది ఒక మేనిఫెస్టోలో మాకు ఒక డిమాండ్ చేర్చండి సార్, అదే మీ నుంచి మేము కోరుకునేది. ఇంతమంది మహిళలు మీకు అంటే ప్రతిపక్షానికి, అధికార పక్షానికి ఎంత అధికారం ఉందో ఈ రోజు ప్రధానంగా మీరు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారి వియంకులుగా ఉన్న మా ఎమ్మెల్యే గారికి మీకు ఆ ముఖ్యమంత్రి దగ్గర పోయి చంద్రబాబు గారి దగ్గరకు వెళ్ళి మాట్లాడేంత చను ఉంది కాబట్టి మేము ఈరోజు మీనించిన ఒక వాయిస్ అంగన్వాడీ సమస్యలు పరిష్కారం కావాలనేదే మా ఉద్దేశం. ఇంతమంది మహిళలు మీకోసం వచ్చాము, మా డిమాండ్స్ ని నెరవేరుస్తారన్న నమ్మకంతోనే ఈరోజు మహిళలందరూ కూడా మీ ఇంటికి వచ్చామన్నా. మీరు మా దగ్గరకు వచ్చి మా సమస్యలు విని మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము. హిందూపురం కార్యదర్శి అని.